హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. ఈ వీడియోలో ఎన్ఎంఎంఎస్ 2017 శాట్ పేపర్ నుంచి ఫ్రాక్షన్స్ టాపిక్ కింద ఇచ్చిన వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్రాబ్లమ్ డిస్కస్ చేయబోతున్నాను. ఆ ప్రాబ్లం ఏంటి, దానికి సంబంధించిన సొల్యూషన్ ఏంటి అనే దానికంటే ముందు ఫ్రాక్షన్స్కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ మనం ఖచ్చితంగా రికాల్ చేసుకోవాలి. సో సింపుల్ థింగ్, మనకి ఫ్రాక్షన్ అంటే తెలుసు, ఈ ఫామ్లో ఉంటుంది, దీన్ని న్యూమరేటర్ అంటాం, దీన్ని డినామినేటర్ అంటాం. ఈ ఫ్రాక్షన్స్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ న్యూమరేటర్ ఈజ్ స్మాలర్ దాన్ డినామినేటర్ అయితే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అని, న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్ అయితే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని పిలుస్తామని మనం తెలిసే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5/16, ఇక్కడ 16/5 అని తీసుకుంటున్నాను. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని కూడా మనం ఇంకొక ఫామ్లో రాయొచ్చు, దాన్నే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. అంటే ఇక్కడ 16/5 కనపడుతుంది, 16ని తీసుకొని 5తో డివైడ్ చేస్తే 5 3s are 15 అవుతుంది, రిమైండర్ 1 వస్తుంది. అంటే 16/5ని డివైడ్ చేస్తే డివిజన్ ఫామ్లో ఇలా కనపడుతుంది. దీని నుంచి కూడా మనం ఫ్రాక్షన్ రాయొచ్చు. ఇక్కడ కోషంట్లో ఏ వాల్యూ అయితే వచ్చిందో 3 పక్కకు రాసుకొని రిమైండర్ డివైడెడ్ బై డివైజర్, సో 3 1/5. సో 16/5 అనే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని 3 1/5 అనే మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా రాయొచ్చు. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్లో 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి, ఇంటీజర్ పార్ట్ అండ్ ఫ్రాక్షన్ పార్ట్ అంటాం. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది, ఇంటీజర్ పార్ట్కి ఫ్రాక్షన్ పార్ట్కి మధ్య ఎలాంటి సింబల్ ఉండదు. చాలామంది ఇది మల్టిప్లికేషన్ అనుకుంటా ఉంటారు, తప్పది. ఈ ఇంటీజర్ పార్ట్కి ఫ్రాక్షన్ పార్ట్కి మధ్య అడిషన్ ఉంటుంది. అంటే ద మీనింగ్ ఆఫ్ దిస్ 3 1/5 ఈజ్ 3 ప్లస్ 1/5 అని ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకొక స్మాల్ థింగ్, ఫ్రాక్షన్స్ రాస్తున్నప్పుడు మనకి న్యూమరేటర్లో ఒక వాల్యూ ఉంటుంది, డినామినేటర్లో ఒక వాల్యూ ఉంటుంది. కొన్నిసార్లు డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/a/b అని ఉందనుకోండి, 1/a/b ఉందనుకోండి, దీన్ని ఆన్ ద హోల్ మనం b/a అని రాస్తాం. అంటే డినామినేటర్లో ఉండే ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేసి రాస్తాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాస్తున్నప్పుడు దాంట్లో ఉండే ఇంటీజర్ పార్ట్కి ఫ్రాక్షన్ పార్ట్కి మధ్య ఉండే ఆపరేషన్ అడిషన్ అన్న విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒక ఫ్రాక్షన్ రాస్తున్నప్పుడు డినామినేటర్లో ఒకవేళ ఫ్రాక్షన్ ఉంటే ఆన్ ద హోల్ రిజల్టింగ్ థింగ్ రెసిప్రోకల్ ఆఫ్ దిస్ డినామినేటర్ అనేది అవుతుందన్న విషయం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ రెండు విషయాలు తెలిస్తే చాలు, ఈ ప్రాబ్లం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా 2017 శాట్ పేపర్లో ఇచ్చిన ప్రాబ్లం ఇది. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. ఇఫ్ ద ఫ్రాక్షన్ 154/69 అని చూడగానే మీకు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అర్థమవుతుంది. ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్, జాగ్రత్త చూడండి, a+1/b+1/c+1/d, వేర్ ఏబిసిడి ఆర్ ద ఇంటీజర్స్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c+d - a+b అని అడిగారు. సో చాలా ఇన్నోవేటివ్గా చాలా సింపుల్గా క్రియేట్ చేసిన క్వశ్చన్ ఇది. చాలామంది ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ చూడగానే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కూల్గా చాలా సిస్టమాటిక్గా చేయగలిగితే చాలా ఈజీ ప్రాబ్లం ఇది. సో వాళ్ళు ఇచ్చిన ఫ్రాక్షన్ ఏదైతే ఉందో 154/16 అని ఇక్కడ రాసుకుంటున్నాను, ఈజ్ ఈక్వల్ టు a+1/b+1/c+1/d ఇక్కడ రాసుకుంటున్నాను. సో ఇప్పుడు 154/16 అనేది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 154 ఇలా తీసుకొని 69తో డివైడ్ చేస్తే ఏమవుతుంది మనకి, 69 2s are 138 అవుతుంది, రిమైండర్ 16 వస్తుంది. సో 154/69 అనే దాన్ని మనం ఇలా రాయొచ్చు 2 16/16. దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం, 2 ప్లస్ 16/16 అని అర్థం చేసుకోవచ్చు. సో 154/16 అనే దాన్ని 2 ప్లస్ 16/16 అని రాసుకోవచ్చు. బట్ వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇక్కడ రీప్లేస్ చేస్తే a+1/b+1/c+1/d. ఒక్కసారి ఈ రెండింటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇంటీజర్ పార్ట్ ఏ కనపడుతుంది, ఇక్కడ ఇక్కడ ఇంటీజర్ పార్ట్ 2 కనపడుతుంది. సో వాట్ వీ కెన్ అండర్స్టాండ్, a=2 అవుతుంది. ఇది మనం కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇకపోతే ఇక్కడ ఉండే ఫ్రాక్షన్ పార్ట్ 16/16 అనేది ఇక్కడ ఉండే 1/b+1/c+1/d ఈక్వల్ అవుతుంది. సో దీన్ని కాసేపు ఈక్వేట్ చేద్దాం. ఇక్కడ 16/69 = 1/, మీరు ఒకసారి చూడండి, ఇది ఒక్కొక్క ఫ్రాక్షన్ లాగా కనపడుతుంది. సో ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేస్తాం, దీన్ని రెసిప్రోకల్ చేసి రాసుకుంటాం. అంటే 69/16 రాసుకుంటాం, ఇది మొత్తం ఓవరాల్గా ఏమవుతుంది, b+1/c+1/d అవుతుంది. సో ఇక్కడ ఈ 69/16 అనేది కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది, కాబట్టి
దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లకి కన్వర్ట్ చేయడానికి 69ని 16తో డివైడ్ చేస్తే 16 4 64 అవుతుంది, రిమైండర్ 5 వస్తుంది. సో 69/16 అనే దాన్ని మనం ఎలా రాయొచ్చు, 4 5/16 అని రాయొచ్చు. అదే రాస్తున్నాను, 4 + 5/16 ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ రిమైనింగ్ పార్ట్. సో మీరు ఒక్కసారి ఈ రెండింటిని కంపేర్ చేస్తే B = 4 అవుతుంది. A = 2 వచ్చింది, నో B = 4 ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక మిగిలిపోయిన ఫ్రాక్షన్ పార్ట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న 5/16 ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షన్ పార్ట్ అవుతుంది. జాగ్రత్త చూడండి, 5/16 ఈక్వల్ టు ఈ ఫ్రాక్షన్ పార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీన్ని రెసిప్రోకల్ చేస్తే అంటే 16/5 చేస్తే మనకి ఇక్కడ C + 1/D వస్తుంది. సో ఈ 16/5 అనేది మళ్ళీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి 16ని 5తో డివైడ్ చేస్తే 5 3 15, రిమైండర్ 1 వస్తుంది. సో 16/5 అనే దాన్ని మనం 3 1/5 అని రాసుకోవచ్చు. దీన్నే 3 + 1/5 అని రాస్తున్నాను. సో 3 + 1/5 C + 1/D అవుతుంది. మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే C = 3, D = 5 అవుతుంది. సో A = 2, B = 4, C = 3 అండ్ D = 5 వచ్చింది. సో సింపుల్గా వాళ్ళు అడిగింది C + D - A + B, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింపుల్ బై చేస్తే సింపుల్ క్యాలిక్యులేషన్తో మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది. సో మై డియర్ చిల్డ్రన్, ఈ ప్రాబ్లం చూడగానే చాలామంది ఈ ఎక్స్ప్రెషన్ చూసి భయపడిపోతూ ఉంటారు. జస్ట్ ఫ్రాక్షన్స్కి సంబంధించి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేస్తాం, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉండే ఇంటీజర్ పార్ట్కి ఫ్రాక్షన్ పార్ట్కి మధ్య ఉండే ఆపరేషన్ కరెక్ట్గా ఏంటి అన్న విషయం మీకు క్లారిటీ ఉంటే చాలా ఈజీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. హోప్ దిస్ ప్రాబ్లమ్ ఫ్రాక్షన్స్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న ఐడియా మీకు ఇచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనం నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఫ్రమ్ NMMS పేపర్స్తో మీట్ అవుదాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్.